Pradhan Mantri Narendra Modi, APCM Jagan, Idaru Raitu Vetirekuledani, Rashtra Congress Party Arupinchindi, Adevidanga, Dilli Lo Raitu Udyamaniki Maddatuga, Nirantaram Poratalu Konasagistamani Veladinchindi. Bhoominchi, Raitunu Duram Chesenduku, Narendra Modi Sarkar, Prayatnalu Chestunnani, PCC Adhyakshulu Sarojanath Aropincharu. Meraku Jilla Congress Karyalayamlo, Adivaram Ayana Media Tho Matladaru. Deshavyaptanga Gandhiya Margamlo Raitulu Udyamalu Sagistunnarani Ayana Telipaaru. Modi Kalaku Mokkale Tappa, Rashtra Prayojanalanu, CM Jagan, Pratipaksha Netha Chandrababu Vismarincharani Ayana Aropincharu. Congress Palanalo Maddatu Dhara Kalpinchi, Raitulaku Bharosa Ivvadam Jarigindani Ayana Spashtam Chesaru. Ambani Adani Lanti మేలు చేసే నిర్ణయాలు మాత్రమే బీజేపీ సర్కార్ చేస్తుందని ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ మోచేతి నీళ్లు తాగే వారితో కమిటీ వేస్తే రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అన్నదాతలకు శాపంగా పరిణమించిన నూతన సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉచిత విద్యుత్కి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఇతర నేతలు పాల్గొన్నారు. భారతదేశ రైతాంగం యొక్క పోరాటానికి సంపూర్ణమైన బేషరతు మద్దతు ప్రకటిస్తా ఉంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దానికి మద్దతుగా కిసాన్ అధికార్ దివస్ పేరు మీద ఈ రాష్ట్రంలో 19వ తారీఖున గవర్నర్ గారిని వారి బంగళంలోనే కలిసే విధంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయబోతా ఉన్నాం. ఒకే ఒక్క మాట, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలకి కోరుతా ఉన్నాం, ప్రత్యేకించి అధికార పక్షానికి, రైతాంగానికి మీరు చేస్తున్న అన్యాయం అన్నది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ యొక్క రైతు వ్యతిరేక లక్షణం రోజు రోజుకి బయటపడతా ఉంది. నరేంద్ర మోడీకి వంగి వంగి నమస్తే పెట్టిన యొక్క ఒక చేతకాయ లక్షణం కూడా బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు 3 బిల్లులు ఎరిగిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. అట్లాగే నీ యొక్క లొంగు బాటుకు చిహ్నంగా